మీరు ఇప్పుడు చూస్తున్నారు కృష్ణ జింకలు అనేసి నిన్న నుంచి చాలా వరకు చెప్పుకునే వస్తున్నాము. కాకపోతే సో కృష్ణ జింకల్లో కూడా రకరకాలు అయితే ఉన్నాయి, అది ఏంటో అనేది మనం ఇక్కడ చూసేద్దాం. స్పాటెడ్ డీర్ అంట, ఈ స్పాటెడ్ డీర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూసుకుంటున్నట్లయితే సో దీనికి డీటెయిల్స్ అయితే ఒకసారి చూసేద్దాం రండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. కమన్ గట్ ఎన్నింటి వీడియో ఓహోహో ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో అవి వచ్చేసి స్పాటెడ్ డీర్స్ అంటే ఎవ్రీ అంటే వాటి స్కిన్ పైన స్పాట్ స్పాట్ లాగా చుక్కలు చుక్కలు ఉంటాయి అన్నమాట, వైట్ చాలా అందంగా ఉన్నాయి కదండి. అబ్బాబ్బాబ్బా వాటి గుంపు ఇలాంటి పెద్ద పెద్ద ఓడల చెట్లు వాటి కింద అవి స్థావరం చాలా అందంగా ఉన్నాయి, చాలా నైస్ అని చెప్పచ్చు. మనం కొంచెం దగ్గరికి అయితే వచ్చాము. అలా అరుస్తుంటే అవి రియాక్ట్ అవుతున్నాయి. సో ఎవడెడు వచ్చాడు కొత్తగా అరుస్తున్నాడు అనేసి అవి వాటి ఎక్స్ప్రెషన్ అనమాట చూడండి. సో మనం కొంచెం డిఫరెంట్గా అరిచేసరికి అవి రియాక్ట్ అవుతున్నాయండి. అంటే వాటి కొమ్ములు కూడా మొత్తం స్కిన్ లాగా ఉందండి, వాటి కొమ్ములు కొమ్ములు ఏవి కూడా కొమ్ములాగా లేవు. అన్నీ రియాక్ట్ అవుతున్నాయి, సూపర్ ఉన్నాయి ఇవి, వాటి చెవులు లెక్క పడుచుకుంటూ చూస్తున్నాయి. స్పాటెడ్ డీర్స్ ఇదంతా దాని ప్లేస్. పార్క్ హ్యాస్ డెడికేటెడ్ దిస్ ప్లేస్ టు డీర్, స్పాటెడ్ డీర్స్. అన్ని చూస్తున్నట్లయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోండి. అంటే మీకు చూడాలనిపిస్తుందా? సో ఎలా రావాలి ఇప్పుడు ఇండియా నుంచి, ఒక హిమాచల్ ప్రదేశ్ నుంచి అయినా, రాజస్థాన్ నుంచి అయినా, హైదరాబాద్ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా కానీ ఈ పార్క్కి రావాలి, ఇక్కడున్న నేచర్ని ఎంజాయ్ చేయాలి, లెస్ అంటే ఇక్కడున్న ఇంకేదన్నా టూరిస్ట్ ప్లేసెస్ ఎంజాయ్ చేయాలంటే మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ గైడెన్స్. ఏంటి గాయ్స్ ఇంకా లేట్ ఎందుకు? సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.